కూడా మనం స్క్రీన్లో మాట్లాడుకునేటప్పుడు నిత్యామీనన్ గారి పెళ్ళెప్పుడు అని చెప్పి సురేష్ కున్నెట్టి గారు అడిగినప్పుడు కూడా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దెర్ ఇస్ అప్లాస్ ఆల్ ఓవర్ ద లైక్ యూనో స్క్రీన్ మొత్తం కూడా. సో ఇంతవరకు నా బిడ్డకే నేను ఎప్పుడు అడగలేదు పర్సనైజ్ మెసేజ్ అని. సో మీకు అసలు అంత మెచ్యూర్డ్గా ఆ కైండ్ ఆఫ్ అనేది మాకు చాలా మంచిగా అనిపించింది మ్యామ్. సో ఆ పర్సనలైజ్డ్ మెసేజ్ అని ఒక చిన్న స్టేట్మెంట్ చాలా బాగుంది. అంటే ఈవెన్ ఈరోజు కూడా నిజంగా మీ తనయుడి యొక్క పెళ్ళి ఎప్పుడు నిజంగా అడగలేదు అది లేదు నిజంగా. బికాజ్ నాకు తెలిసినంత వరకు ఒక రిలేషన్షిప్లో ఉండేవాడు, అది కుదరలేదు, ఏదో అయిపోయింది, అది ప్రాంప్ట్గా వచ్చి మాకు చెప్పాడు అది కుదరట్లేదు మేము విడిపోతున్నాం అని చెప్పాడు. ఆ తర్వాత ఒక ఫేజ్కి వెళ్ళాడు, ఆ తర్వాత ఇంకేదో అయింది. ప్రతి వాళ్ళు అడుగుతుంటారు అండ్ ఈజ్ ఎ మైండ్ యూ చాలా పాపులర్, చాలా పాపులర్ టైప్ అనమాట ఉంటారు చూసారా, పార్టీ యానిమల్ టైప్ అనమాట. కానీ పెళ్ళి గురించి మాట్లాడడానికి మా ఇంట్లో ఎవరికి మా ఆయన అప్పుడప్పుడు అంటుంటాడు ఇది పెళ్ళి అది చేసుకుంటే నన్ను మీ నాన్నగారు మా నాన్నగారు మనకు బోడంత అధికారం ఇచ్చారు, మన జీవితాలు మనం ఎలా గడుపుకోవాలో అదే రకంగా మనం అధికారం వాళ్ళకి ఇవ్వాలి. దిస్ ఈజ్ సంథింగ్ వీ నీడ్ టు గివ్ ఇట్ టు దెమ్ అండ్ ఇఫ్ దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఇఫ్ దే టాక్ టు అస్ దెన్ వీఆర్ దేర్ ఫర్ దెమ్ వెదర్ ఇట్ ఈస్ ఎ గర్ల్ అండ్ ఎ బాయ్. అమ్మాయి అయినా అంతే అబ్బాయి అయినా అంతే.